హే గాయ్స్ ఎవరైనా అందరూ సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మైండ్ క్రాఫ్ట్ అయితే ఆడిపోతున్నాం. ఏంటి టైటిల్ ది ఎండ్ అని పెట్టని చేస్తున్నారా? ఏం లేదు, దాని గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండింగ్లో. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే వీడియో ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక క్రీపర్ అయితే ఉంది మన బేస్ దగ్గర, సో అదే మన చెట్ల దగ్గర. దీన్ని కొంచెం దూరంగా తీసుకొచ్చి చంపాలి, లేదంటే మన హౌస్ అంతా ఒకే దెబ్బకి ఎగిరిపోద్ది. ఓకే, ఇక్కడ బ్లాక్స్ దగ్గర పెడుతున్నా. ఓ, నువ్వు ఈ పైకి ఎక్కేసాడు. ఆల్ రైట్, అటుపక్క వెళ్ళాడు. మనకి బ్లాక్స్ అడి వచ్చినాయి కాబట్టి మనకి పెద్ద హెల్త్ అయితే పోలేదు. సో అదొక ట్రిక్ అనమాట. అడవి పేలిపోతుంటే కనుక ముందు ఒక ఏదో ఒక బ్లాక్ పెట్టేసుకోండి, ఈజీగా మనకి అడి చచ్చిపోతాడు, ప్లస్ మనకి పెద్ద డ్యామేజ్ అవ్వదు. ఓ, ఇక్కడ మనకి అపరెంట్స్ కూడా దొరికినాయి. ఇది వచ్చేసి మనం స్టార్టింగ్లో స్పాన్ అయ్యి వచ్చాను చూసారా? అంటే మనకి ఇంకా చెప్పాలంటే సంథింగ్ క్యామెల్లా ఉండి మన మీద కూర్చుని గుర్తుందో లేదో మీకు. సో అదే ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే చాలా కూల్ ఉంది. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకుందాం వచ్చాను. అండ్ వచ్చే దారిలో ఏంటంటే మన బేస్ పక్కనే ఉందన్నమాట. ఇది ఏదో సర్లే కిందకి చాలా లోతుగా ఉందని చెప్పేసి చూద్దాం అని చెప్పి వెళ్ళా. అక్కడ డర్ట్ ప్లేస్ చేస్తాను. కింద పడిపోయాను, మొత్తం స్టఫ్ అంతా అక్కడ ఉండిపోయింది. అండ్ కింద అయితే స్కెలిటన్స్ స్పెటర్స్ చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికి మన దగ్గర ఏం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న గ్రాస్ బ్లాక్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కిందకి వెళ్ళాలి, మళ్ళీ చచ్చిపోయారంటే మళ్ళీ రాలేను. ఇంకా మొత్తం స్టఫ్ అంతా కింద ఉంది. ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా వెళ్ళాలి, లేకపోతే మా అవి కూడా డిస్పాన్ అయిపోతాయి. చాలా స్టఫ్ ఉందన్నమాట. మనం కలెక్ట్ చేసినవన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ ఇక్కడేమో దిగడానికి ఏమీ లేదు. ఇక్కడ ఏం చేద్దాం ఆలోచిస్తే కింద అయితే కోల్ ఉంది. ఆల్సో నేను మెయిన్ కిందకి వెళ్ళడానికి కారణం ఏంటంటే నాకు అక్కడ ఐరన్ దొరికింది. మనకి ఐరన్ చాలా తక్కువ ఉందన్నమాట. సో ఐరన్ వచ్చేసి అక్కడ కింద కనిపించింది, అందుకని చెప్పేసి వెళ్ళాను. అండ్ అక్కడ పడిపోయాను, కిందకి వెళ్దామని చూసాను పడిపోయాను అంతే. ఇంక మనకి వేరే ఆప్షన్ లేక ఇంకా దూకేశాను అక్కడ నుంచి. సగం హెల్త్ అయితే పోయింది, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ చూడండి ఎంత స్టఫ్ ఉందో, మన ఆర్మర్ మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి, అన్నీ పడిపోయినాయి అనమాట. ఇప్పుడు అన్నీ కలెక్ట్ చేసుకోవాలి, తొందరగా కలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అవి వచ్చేస్తాయి అనమాట జాంబీస్. ఓకే, కలుచుకో. అక్కడ చూడండి కనిపిస్తుంది మీకు ఐరన్. ఐరన్ అలాగే కోల్ చూసారు ఎక్కడ పడితే అక్కడ ఉంది. అండ్ ఆల్సో గైస్, ఇది సంథింగ్ కేవ్ అనుకుంటా. ఇక్కడ మనకి ఎదర మనకి లావా ఉంది, అలాగే రైట్ సైడ్ వచ్చేసి వాటర్ ఉంది. ఇదైతే చాలా పెద్దగా ఉందన్నమాట. మరి ఇది దీనికి కరెక్ట్గా పేరే ఉంటుందో తెలియదు, కేవలం అనుకుంటున్నాను నేనైతే. ఓకే, మన ఇప్పుడు మన టూల్స్ అన్నీ ఆర్డర్ చేసుకోవాలని, ఆల్సో ఆర్మర్ కూడా ఎక్విప్ చేసుకుంటున్నా. టూల్స్ అన్నీ ఆర్డర్ చేసుకుని బయటకు వెళ్ళిపోదాం. అండ్ ఇలా బ్లాక్స్ ప్లేస్ చేసుకుంటూ వచ్చేసాను. చాలా పైకి అయితే వచ్చాం, చాలా బ్లాక్స్ అయితే ప్లేస్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి కొంచెం వే చేసుకుని, సో గైస్ ఇలా పైకి రాగానే చూడండి ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోయింది అనమాట. సో తొందరగా ఇక్కడ ఒక బెడ్ ప్లేస్ చేసుకుని పడుకుందాం, లేకపోతే క్రీపర్స్ జాంబీస్ స్పాన్ అవుతాయి. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు మనకి మార్నింగ్ అయితే అయిపోయింది. బెడ్ తీసేసుకొని మనం తొందరగా బేస్కి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకున్న స్టఫ్ అంతా మన చెస్ట్లో పడేసుకుందాం, తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ గైస్ ఇప్పుడు బేస్కి వెళ్ళి చెస్ట్లో పడేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆన్ ది వేలో ఇది ఒకటి కనిపించింది. లాస్ట్ ఎపిసోడ్లో కూడా కనిపించింది, ఏంటో పట్టించుకోలేదు. సర్లే ఏంటని చూస్తే ఇక్కడ ఒక చెస్ట్ అయితే ఉంది. ఆల్సో ఇక్కడ చూడండి వైట్ కలర్లో ఏదో ఉందన్నమాట, స్నో లాగా. అదేంటో చూద్దాం, ముందు చెస్ట్లో ఏముందో చూద్దాం. జస్ట్ ఒక స్టోన్ యాక్స్ ఉంది, ఒక హెల్మెట్ ఉంది, గోల్డెన్ హెల్మెట్. ఆల్సో కోల్ అండ్ అలాగే రాటన్ ఫ్లష్ ఉంది అంతే, ఇంకేం లేవు. అండ్ ఏదో సౌండ్ వస్తుంది అబ్బా అని చెప్పి పైకి వచ్చేస్తే ఇక్కడ చూడండి జాంబీ ఉంది. అసలు వాటర్లో జాంబీ ఎలా బతుకుతుంది అబ్బా? జాంబీస్ కూడా ఆక్సిజన్ ఉండాలి కదా. అవురే వాటర్లు ఎలా బతుకుతున్నాయి? సర్లే, సో ఇక్కడ వచ్చేసి దీన్ని తీసుకుందాం అని చెప్పి దీని దగ్గర వచ్చి బ్రేక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మొత్తం డార్క్ అయిపోయింది. ఓ నో, కాలింది. ఇది లావా బ్లాక్ కదా. ఓకే, ఇక్కడ చెస్ట్ కూడా మనం పికప్ చేసుకుందాం అనుకున్నాం, కానీ జాంబీ సౌండ్ వచ్చేస్తుంది. సో మళ్ళీ చంపేస్తుందేమో అని చెప్పేసి తొందరగా పైకి అయితే వచ్చేసాను. మనకి ఇక్కడ అదే ఏం కలెక్ట్ అవ్వలేదు, చూద్దాం. ఏ సంథింగ్ అయితే కలెక్ట్ అయింది అబ్బా. ఇందాక మనం బ్రేక్ చేసింది పైకి వచ్చేసింది, వాటర్ కదా. ఓకే, ప్రిజ్మర్ ఏంటది, ప్రిజ్మరిన్ క్రిస్టల్లా. సర్లే, దాని కూడా తర్వాత చూద్దాం. అండ్ మళ్ళీ మనం ఇందాక చెప్పాం కదా కేవ్, సో అక్కడికి అయితే వచ్చాం. అప్పుడైతే కిందకైతే వెళ్దాం, కిందకి వెళ్ళి ముందు ఆ జాంబీస్ కూడా ఉంటే చూడాలి, చాలా ఎక్కువ ఉన్నాయి. అది చూద్దాం మనం చేయగలితే కానీ ఖచ్చితంగా అవన్నీ కలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే మనకి ఐరన్ కావాలబ్బా, మెయిన్ ఐరన్ కావాలి. మొత్తం అయిపోయింది ఐరన్. సో టూల్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చున్నాయి. ఓ నో, ఎవడో కానీ ఆరోస్ వేస్తున్నాడు రా బాబు. మా బాబు వచ్చాడు స్కెల్టన్ కడ. ఓకే, అటుకి ఎండ పడుతుంది, కాలిపోతున్నాయి జాంబీస్ అనేవి. కింద దూరినాయి మళ్ళీ. ఓ నో, చాలా ఉన్నాయి కింద. రే ఇంకొకడు ఉన్నాడు స్కెలిటన్ గాడు. రే ఏ చూసారా, ఇద్దరికి షార్ట్ తగిలింది, నాకు తగిలింది, అడిగి తగిలింది. అమ్మా, ఓకే లోడ్ చేశాను.
కమ్ ఆన్ మిస్టర్. ఓకే చచ్చిపోతున్నాయి. అక్కడ చిన్న జాంబీస్ కూడా ఉన్నాయి అమ్మో. సర్లే ఇంకెందుకులే అని చెప్పేసి పైకి వచ్చేసాను. ఎందుకంటే చాలా ఉన్నాయి, రిస్క్ ఎందుకులే అని చెప్పేసి వచ్చాను అనమాట. మళ్ళీ చూద్దాం ఎప్పుడన్నా. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న స్టఫ్ అంతే ఇదే. సో అలా చుట్టుపక్కల ఉన్న వాటిని కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ కొన్ని స్వెటర్స్ కూడా చంప ఇది ప్రస్తుతానికి అయితే అయింది. అండ్ ఇప్పుడు మనం ఇది చూద్దాం అసలు ఎంత మనకి వుడ్ కలెక్ట్ చేయగలమో చూద్దాం. ఎందుకంటే ఐ థింక్ మనం దగ్గర దగ్గర ఒక 15 ప్లేసెస్ ఉన్నట్టున్నాం ఇవి. సో ఒకసారి మొత్తం అన్నీ కలెక్ట్ చేసి చూద్దాం ఎన్ని వస్తాయి అన్నది. ఎందుకంటే మనం దూరంగా వెళ్ళి కలెక్ట్ చేసిన అవసరం ఉండదు ఇంకా. అండ్ ఇంకా మళ్ళీ మనకి ఇవి కొత్తగా ఎక్కడ వస్తాయి ప్లాంట్స్ ప్లేస్ చేయడానికంటే ఇక్కడ ఇది మనకి లీవ్స్ ఇలా అయిపోతుంది చూసారా, మొత్తం మాయమైపోతుంది చూసారా. సో అటువంటిప్పుడు ఏంటంటే మనకి సీడ్స్ వస్తాయి అండ్ ఆల్సో స్టిక్స్ కూడా వస్తాయి. అండ్ ఇవి లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం పోతున్నాయి కదా, రైట్ సైడ్ ఇంకా పోవట్లేదు అంటే లోపల ఏదన్నా ఒక వుడ్ బ్లాక్ మిగిలి ఉంటుంది. సో అది కూడా క్లియర్ చేయాలి. సో నేను లేదు ఇప్పుడు తొందరగా క్లియర్ చేస్తాను. క్లియర్ చేసి మళ్ళీ మన ప్లాంట్స్ నార్మల్గా ప్లేస్ చేసేద్దాం ఓకేనా. సో మొత్తం చెక్ చేసి అయితే నేను ఇది క్లియర్ చేసేస్తాను. ఆల్రెడీ గా పైన అయితే క్లియర్ చేస్తాను. మనకి ఒక 12 అయితే వచ్చినాయి. సో ఈ 12 ఇక్కడైతే ప్లేస్ చేస్తాను. మళ్ళీ మనకి ట్రీస్ అయితే గ్రో అవుతాయి. అండ్ ఇంకా ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఈ ప్లేస్ చేయడానికి చాలా వస్తాయి. ఇక్కడ చూడండి సాప్లింగ్స్ అనేవి ఇంకా వస్తాయి అన్నమాట. ఇంకొక రో అయితే ప్లేస్ చేస్తాను రైట్ సైడ్ ఎందుకంటే చాలా వచ్చినాయి. అండ్ ఇంకా ఇక్కడ చూడండి మొత్తానికి అయితే ఇంకొక రో కూడా ఎక్స్పాండ్ చేసాం మనం. అండ్ ఇంకా ఉన్నాయి పైన ఆ గ్రీన్ కలర్ ఆ లీవ్స్ అన్నీ పోయే వరకు అలా సాప్లింగ్స్ కానీ లేదంటే స్టిక్స్ కానీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అలా మనం గ్రో చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మన ఫార్మర్స్ ఉండే ఏరియా ఉంది కదా, ఐ మీన్ విలేజర్స్ ఉండే ఏరియా. సో ఇక్కడైతే ఫార్మింగ్ అయితే చేస్తున్నా, అక్కడైతే వీట్ షీడ్స్ పెడుతున్నా ప్రస్తుతానికి. ఎందుకంటే మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయంటే అవే అనమాట. జస్ట్ అలా ఎలా వర్క్ అవుద్దో చూద్దాం అని చెప్పేసి ప్లేస్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి ఇంకొక ఫార్మింగ్ ఏరియా అనమాట. ఇందాక చేసింది వేరు, ఇది వేరు ఓకే. సో ఇందాకది ఏంటంటే విలేజ్ లోపల ఉంటుంది, ఇది విలేజ్ చివరి ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ సీడ్స్ పెడుతుంటే ఇలా ఫిల్ అవుతూ వస్తున్నాయి. ఏదో సంథింగ్ బోన్ మీల్ అని వచ్చింది, దేనికి యూజ్ అవుతుందో తెలియదు. అలా సీడ్స్ అలా ఇస్తామంటే అది ఫిల్ అవుతూ ఉంటే లాస్ట్కి బోన్ మీల్ వచ్చింది. అండ్ గైస్ ఇక్కడ మనకి చికెన్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఇలా వీట్ సీడ్స్ చూపిస్తే సరిపోద్ది అంటే. ఇక్కడ చూడండి మన దగ్గరికి వస్తున్నాయి. సో మ్యాక్సిమం ఉన్న చికెన్స్ అన్ని తీసుకెళ్ళిపోతాం కూడా ఓకేనా. కమ్ ఆన్ వచ్చేయండి. అరే వద్దా సీడ్స్ తీసుకో అది అంతే ఓకే. ఈ రెండు అమ్మా అరే బేబీ పెట్టేసింది అప్పుడే ఇప్పుడు తినిపించినందుకే రండి. ఇక్కడ సంథింగ్ ఓకే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆల్ రైట్ ఇక్కడ మనం వీటిని ట్రాప్ చేసి ఒక ఫెన్స్ అయితే క్రియేట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే వీటిని గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో బ్లాక్ చేసేద్దాం ఓకేనా. సో ఇందులో పెట్టేసి ఓకే మొత్తానికి ప్రస్తుతానికి దీన్ని అయితే బ్లాక్ చేసాం వాటిని. ఇప్పుడు ఫెన్స్ క్రాఫ్ట్ చేయాలి. ఫెన్స్ ఏంటంటే మనకి సింపుల్గా ఈ ఓక్ వుడ్ ఉంటాయి కదా, ఓక్ ప్లాంక్స్. సో ఓక్ ప్లాంక్స్తో మనం ఓక్ ఫెన్స్ చేయొచ్చు అనమాట. సో కొన్ని ఫెన్స్ అయితే తయారు చేస్తాను. అండ్ ఆల్సో ఫెన్స్ గేట్ కూడా చేసుకోవాలి ఓకే. సో అన్ని ఫెన్స్ పిల్లర్స్ ఇస్తాను. అలాగే ఇక్కడ గేట్ కూడా పెట్టేసాను. ఇప్పుడు ఇంకా ఈ చికెన్స్ని లోపల తీసుకెళ్ళడమే ఓకే. అన్నీ రిమూవ్ చేస్తాం. ఓ ఆల్రెడీ గుడ్డు కూడా పెట్టేసినాయి. గుడ్లు కూడా వస్తాయా, మరి గుడ్లు దేనికి యూజ్ అవుతుంది తెలియదు నాకు, చూడాలి ఓకే. ఏ సీడ్స్ అయ్యి మళ్ళీ తొందరగా బయటికి వెళ్ళిపోతాయి ఇవి ఓకే ఓకే. అతనికి అయితే వచ్చినాయి. కమాన్ పైకి రా. ఇప్పుడు దీన్ని ఈ మూడేట్లు ఈ లోపల ట్రాప్ చేసేద్దాం అంతే. మనకి ఇవైతే ట్రాప్ అయిపోయినాయి. ఇంకో గుడ్డు పెట్టేసినాయి అప్పుడే ఆల్రెడీ పైకి వచ్చే గ్యాప్లో గుడ్డు పెట్టేస్తున్నాయి ఏంట్రా అయ్యి. సరే ఇదైతే మొత్తం క్లోజ్ చేసేద్దాం. అండ్ కొన్ని సీడ్స్ అయితే తినిపిద్దాం వీటికి. కమాన్ బేబీకి ఒకటి దీని ఈ పెద్ద అట్లకి కూడా ఫీడ్ చేద్దాం. కమాన్ ఇలా దగ్గర రండి. మళ్ళీ అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉంటే నేను వెళ్ళేటప్పుడు అడ్డంగా వస్తాయి ఓకే. ఇట్లకైతే ఇప్పుడు సీడ్స్ అయితే ఇచ్చేస్తున్నా. అదేంటి మళ్ళీ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకో బేబీ వచ్చిందా. సర్లే తర్వాత ఇక్కడ మనకి గోల్డెన్ యాపిల్ ఇందాక ఐ మీన్ లాస్ట్ ఎపిసోడ్లో ఏమంటారు దాన్ని నెదర్ పోర్టల్ బ్రేక్ అయిపోయింది ఉంది కదా, అక్కడ చెస్ట్లో దొరికినాయి మనకి. హార్సెస్కి ఏంటంటే ఈ గోల్డెన్ యాపిల్ ఇస్తే మనకి ఫ్రెండ్స్ అవుతాయంట. చదివాను వెబ్సైట్లో, వీడియో ఏం చూడలేదు నేను. అది నిజంగా తెలియదు, జస్ట్ బ్లైండ్గా ట్రై చేస్తున్నాను అంతే. అండ్ ఇలా మనం దీనిపైన ఎక్కి కూర్చోవాలంట. ఎక్కి కూర్చుంటే దానికైతే దింపేస్తాయి చాలాసార్లు. సో అయినా సరే మళ్ళీ మనం ఒక యాపిల్ ఇవ్వడం, దాని మీద కూర్చోవడం చేస్తే ఆటోమేటిక్గా మనకి అది ఫ్రెండ్ అయిపోద్ది అంట. సో మళ్ళీ బేసికల్లీ యాపిల్స్ తెచ్చా.
రెండు యాపిల్స్ తిన్నది గోల్డెన్ యాపిల్స్. ఈసారి అన్న ఫ్రెండ్ అవుద్దామో చూద్దాం. దింపేసింది మళ్ళీ. అలా దీన్ని రైడ్ చేస్తూ ఉండాలంట. రైడ్ చేస్తూ ఉంటే మనకి కాసేపటికి అలవాటు అయిపోయి ఎక్కువసేపు కూర్చోబెట్టుకుంటుంది కదా, దాని తర్వాత మనకి ఫ్రెండ్ అయిపోద్దంట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫ్రెండ్ అయిపోయింది ఇది. కాకపోతే మన దగ్గర శాడిల్ అండ్ అలాగే ఆర్మర్ తయారు చేయాలి దీనికి. ఇంకా అది కలిసి మనం ఆల్రెడీ కలెక్ట్ చేసినట్టు ఉన్నాం. ఈ ఆర్మర్ వచ్చేసి అంతకుముందు దొరికింది. శాడిల్ వచ్చేసి మనకి సంథింగ్ ఒక ఏరియాలో దొరికింది అబ్బా. మనం చచ్చిపోయినప్పుడు మళ్ళీ బోట్ వేసుకొచ్చాను చూసారా, సో అక్కడ దొరికింది శాడిల్ అన్నది. సో ఓకే, ఈ శాడిల్ కూడా మనం పట్టుకెళ్ళి దానికి ఎక్విప్ చేద్దాం. ఈసారి రెడీ అయితే చూద్దాం శాడిల్. ఎస్, శాడిల్ అయితే ఎక్విప్ చేస్తాం. ఎస్, ఏ మనం రైడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో చాలా ఫాస్ట్గా ఉందబ్బా. నార్మల్ మైండ్ క్రాఫ్ట్ వాకింగ్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్ ఉంది ఇది. అండ్ ఆల్సో మనం జంప్ కూడా చేయొచ్చు. ఓకే, కింద బార్ ఫిల్ అయ్యేవరకు వెయిట్ చేయాలి, స్పేస్ బార్ నొక్కాలన్నమాట. ఓకే, ప్రస్తుతానికి దీనికి అయితే ఫెన్స్ ఏం లేదు. దీన్ని అయితే మన బేస్లో పెడదాం అనుకుంటున్నా. చూడాలి దీంతో ఒకసేపు అలా తిరిగి. సో అప్పుడు దీనికి ఒక ఫెన్స్, ఐ మీన్ ఏమంటారు దాన్ని, ఒక ప్లేస్ అయితే ఫిక్స్ చేద్దాం దీనికి. కిందకి వెళ్ళొచ్చు మనం. సో చూద్దాం మనకి బేస్కి రైట్ సైడ్ ఉంటుంది సార్, ఇది బాగా లోతుకుంది. ఏ దీనికి డ్యామేజ్ ఏమి అవ్వట్లేదు. అండ్ మనం ఇలా ఈజీగా జంప్ కూడా చేయొచ్చు. వావ్, చాలా స్పీడ్గా అయితే ఉంది గైస్. ఇదైతే హార్స్ అన్నది. ఒకసారి వాటర్లో కూడా వెళ్ళి చూద్దాం. ఏ వాటర్లో కూడా మనం దీన్ని యూస్ చేయొచ్చు. నైస్, వాటర్లో కూడా జంప్ చేస్తుంది ఇది. ఓకే, ఎందుకులే మరి లోపలికి వెళ్ళొద్దు ప్రస్తుతానికి. ఇప్పుడే కాబట్టి ఏం చేస్తాం, అప్పుడే తొందర ఎందుకులే వాటర్లో కట్ట. ప్రస్తుతానికి అయితే దీన్ని మన బేస్లో అయితే పెడదాం. ఓకే, నాకు ఎందుకో డౌట్ అబ్బాయి, ప్రెషర్ ప్లేట్ మీద అది నుంచి డోర్స్ ఓపెన్ చేయద్దు అనుకున్నా. అదిగో ఓపెన్ చేస్తుంది. సరే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అది చూడండి, చూస్తా చూస్తా అన్న ఒక పక్కన ఫ్రెండ్స్ తయారు చేస్తాను దానికోసం. ఈ లోపది ప్రెస్ చేసి బయటకు వెళ్ళిపోయింది ప్రెషర్ ప్లేట్. ఓకే, సో దీనికి అయితే ఫెన్స్ అయితే పెట్టేస్తా. ఇప్పుడు దీన్ని అయితే ఇందులో పెడేద్దాం. అరే లోపలికి వెళ్ళు. సరే మళ్ళీ ఎక్విప్ చేద్దాం, దీన్ని లోపల పెడేద్దాం అమ్మయ్యా. ఓకే, మొత్తానికి ఫెన్స్లోకి అయితే వెళ్ళింది. ఇది అయితే ఆటోమేటిక్గా జంప్ చేయదనుకుంటున్నా, చూద్దాం. ప్రస్తుతానికి అయితే అలా పెట్టేసాను దాన్ని. అండ్ ఇంక వీటికి సీట్ చేద్దాం. ఓ, నాలుగు ఫ్యామిలీ అయిపోయినాయా. ఒక పిల్ల అప్పుడే పెద్ద అయిపోయింది. అండ్ ఇక్కడ ఎగ్ ఒకటి వచ్చింది. నైస్, ఏ మళ్ళీ ఇంకొక పిల్ల పుట్టిందా. అరే ఎగ్స్ అయితే బీభత్సంగా వస్తాయి అయితే. అండ్ గైస్ ఇలా మొత్తానికి అయితే మన బేస్కి లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో కిందకైతే వచ్చాను. ఇక్కడ మనకి గోల్డ్ అయితే ఉంది, ఇది గోల్డెన్ ఓరు. అండ్ నా దరిద్రం ఏంటంటే నేను ఐరన్ పికాక్స్ తీసుకురాలేదు, ఓన్లీ స్టోన్ తీసుకొచ్చా. ఎందుకంటే మన దగ్గర ఐరన్ మొత్తం అయిపోయింది. సో యా, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రావాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి రెడ్ స్టోన్ ఉంది. మేబీ రెడ్ స్టోన్ మన ఈ స్టోన్ పికాక్స్ తీయచ్చామని చెప్పేసి స్టోన్ పికాక్స్ తీస్తున్నా, ట్రై చేస్తా. అండ్ ఓ మనకి ఇక్కడ పైన ఐరన్ ఉంది. ఓకే, సో ముందు ఒకసారి రెడ్ స్టోన్ ట్రై చేద్దాం, వస్తుందో రాదో. ఇది ట్రై చేసిన తర్వాత యా అనుకున్నాను, రావట్లేదు. ఒక రెడ్ స్టోన్ సక్సెస్ఫుల్గా వేస్ట్ అయింది. ఓకే, సో ఇలా పైకి వెళ్తే వెళ్తే మనకి ఐరన్ అయితే ఉంది కదా. సో ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుని వెళ్తాను. ఓ మనకి ఇక్కడ కింద కూడా ఉందా. నైస్. అండ్ లెఫ్ట్ సైడ్ ఏదో బ్లూ కలర్లో ఉంది, బ్లూ కలర్ స్టోను. మరి ఇది దీని పేరు ఏమైనా ఉంటుందేమో తెలీదు. ప్రస్తుతానికి అయితే బ్లూ స్టోన్ అనుకుందాం. అండ్ ఇందాక రెడ్ స్టోన్ చూసాం, ఇవాళ మొత్తం రెండు కొత్త స్టోన్స్ చూసాం, బ్లూ స్టోన్, రెడ్ స్టోన్, అలాగే గోల్డెన్ అది కూడా చూసాం ఒకటి. ఓకే, అండ్ ఇదేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇలా వాటర్ అనుకుంటున్నారా. ఏం లేదు కదా, అలా వాటర్ దగ్గర పెడితే మనకి ఆటోమేటిక్గా అవన్నీ లైక్ అన్నీ కట్ అయిపోతాయంట, అన్నీ మనకి హార్వెస్ట్ అయిపోతాయి. ఒకటి మనం వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వాటర్ తీసేద్దాం అనమాట. కాకపోతే మనం కరెక్ట్గా ప్లేస్ చేయాలి దీన్ని. సో వాటర్తో అలా ఆడుకుంటున్నాం కాసేపు. ఇక్కడ చూడండి, సో వాటర్ కరెక్ట్గా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి అన్నీ క్లియర్ అయిపోయినాయి, మనకి ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేసినాయి. సో అలా అనమాట. సో దీన్ని వాటర్ని అయితే అలా యూస్ చేయొచ్చు, అంటే ఫాస్ట్గా కలెక్ట్ చేసుకోవడానికైతే వాటర్ యూస్ చేయొచ్చు. మళ్ళీ ట్రై చేద్దాం. కమాన్ దీనిపైన వేద్దామా. ఎస్, అక్కడ చూడండి. సో దాని రైట్ సైడ్ మనకి కింద ఉండేది కదా, అది పోయిన చూసారా. సో అది వాటర్కి ఏంటంటే ఆటోమేటిక్గా పోద్ది అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా వచ్చేసింది. కాకపోతే ఇలా కాకుండా మనం ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియా తీసుకుని అక్కడ పెట్టుకుంటే యూజ్ అవుద్ది. అండ్ ఆల్సో మనం హై జంపులు చేసినప్పుడు ఇలా వాటర్ తొందరగా పెట్టగలిగితే మనకి జీరో డ్యామేజ్ అవుద్ది అనమాట.
ఈ వాటర్ ప్యాకెట్తో చాలా యూస్ ఉన్నాయి ఈ మధ్య తెలిసింది నాకు. ఓకే, ఓ నో, ఇక్కడ ఇక్కడ ఉన్నాడు స్కెలిటన్, ఇక్కడ యారోస్ అయ్యేస్తున్నాడు. రే ఆగరా రే, నేను షీల్డ్ పెట్టుకోలేదు. ఓకే అటు చూడు, ఇంకా ఆగడు, ఇంకా కమాన్. ఏ మనకి షీల్డ్ తగిలింది, రెండోది వెళ్ళి చంపేద్దాం ఇన్ని. ఎరా, ఓ నో, వెనకాల క్రేపర్ ఉంది. ఓ షెట్, ఓ షెట్, మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. స్పైడర్ ఉంది, క్రేపర్ ఉంది, స్కెలిటన్ ఉంది. అమ్మా పర్లే, మరీ ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు. ఓకే సో ఇప్పుడు వీనైతే చంపేద్దాం. కమాన్. ఓకే స్పైడర్ కూడా చచ్చిపోయింది, మొత్తం క్లియర్. ఇంకా లోపల ఎన్ని ఉన్నాయేమో చూడాలి. ఓకే ఎన్ని అరే సహా చూడండి ఆ స్కెలిటన్ గడు. సరే వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో లోపల. ఇక్కడ ఏం లేవు, నథింగ్. ఎందుకులే, మనం ఇంకెళ్ళడం, మళ్ళీ ఇవే కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ ఉండిపోవాలి, అక్కర్లేంది. తొందరగా మనం బేస్కి వెళ్ళిపోదాం. ఆల్రైట్ బేస్కి ఇప్పుడు ఈ బకెట్తో కల్లాపులు కూడా వేసుకోవచ్చు అనమాట, మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు వాటర్తో. ఓకే అండ్ ఇక్కడ చూడండి, ఇలా వెయిట్ చేపిస్తే మనకి ఈ కౌస్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి ఎన్నైనాయి మనకి చికెన్స్. ఓ అన్నీ పెద్ద అయిపోయినాయా, సర్లే ఇప్పుడు వీటికి సీడ్ చేద్దాం. కమాన్, ఇంకోటి ఉండిపోయింది, దానికి సీడ్ వద్దు అనుకుంటా. సీడ్స్ అయితే ఓకే ఇచ్చేసాం. మళ్ళీ బేబీస్ అయితే పెడుతున్నట్టున్నాయి, ఇంకా ఇద్దాం బేబీస్కి. ఓ వావ్, రెండు బేబీస్ ఒకసారి వచ్చినాయా, నైస్. రెండు కోళ్ళతో ఎంత పెద్ద ఎన్ని మంచి కోళ్ళు వచ్చినాయి చూసారా. ఆల్రెడీగా చూడు, మీ క్విక్గా మీకు మొత్తం చెప్పేస్తాను ది ఎండ్ అని ఎందుకు పెట్టానని చెప్పేసి. ఓకేనా, సో ది ఎండ్ ఎందుకు పెట్టాను అంటే, నేను మైన్క్రాఫ్ట్ ఇన్స్టాల్ చేసింది ఎక్స్బాక్స్ ఫ్రీగా, 1 మంత్ గేమ్ పాస్ వస్తే అది తీసుకొని ఇన్స్టాల్ చేశాను మైన్క్రాఫ్ట్. రీసెంట్గా మన పీసీ క్రాష్ అయింది కదా ఓఎస్, సో ఓఎస్ అయినప్పుడు ఏమైందంటే మైన్క్రాఫ్ట్ పోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్బాక్స్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే అక్కడ మనకి ఎక్స్బాక్స్ పాస్ కొనుక్కోమంటుంది, టైం అయిపోయిందంట. సో మళ్ళీ పాస్ కొనుక్కొని గేమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇలా ఇన్స్టాల్ చేసిన అంతే, ఇంకెందుకని చెప్పేసి డైరెక్ట్ గేమ్ కొనేద్దాం అనుకుంటున్నాను, కానీ కాకపోతే మన దగ్గర మనీ లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుంటున్నాం మైన్క్రాఫ్ట్ అనేది. ఇదే అనమాట లాస్ట్ వీడియో, అండ్ చూస్తాను తొందరగా అన్న యూట్యూబ్ నుంచి మనకి మనీ అన్న జనరేట్ అవుతాయి కనుక. సో దాని అయితే నేను మైన్క్రాఫ్ట్ ఫోన్ అయితే యూస్ చేస్తాను. అండ్ మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మనకి కింద సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ఉంది, సో దాని ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేకపోతే కామెంట్ సెక్షన్లో కూడా సూపర్ కామెంట్ చేసి మనీ సపోర్ట్ అయితే చేయొచ్చు. ఆల్సో మీరు ఛానల్ మెంబర్షిప్లో కూడా జాయిన్ అవ్వచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పే చేయగలనుంటే కనుక జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇది గైస్ మ్యాటర్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూస్తే తప్పని లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. సో నేను మళ్ళీ వేరే వీడియోతో ముందుంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.